రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి పల్లె పల్లె ఊరువాడ త్రివర్ణ పతాకాలతో మెరిసిపోయాయి జిల్లా కార్యాలయాల్లో మంత్రులు అధికారులు జెండా ఎగురవేశారు రాజ్యాంగ విశిష్టతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు గణతంత్ర దినోత్సవాల్లో జిల్లాల్లో మంత్రులు అధికారులు జాతీయ పతాకాల్ని ఎగురవేశారు హర్మకొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఎగురవేశారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ గోపి త్రివన పతాకాన్ని ఆవిష్కరించారు వరంగల్ లోని బండ్ ప్రాంగణంలో నూట అడుగుల జాతీయ పతాకాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఎగురవేశారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండా ఎగురవేశారు నారాయణపేటలో కలెక్టరేట్లో పాలనాధికారి గౌరవ వందన స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మహబూబ్ నగర్ లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే పొదం వీరయ్య పాల్గొన్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో గణతంత్ర దినోత్సవ సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు ఎంపీ వెంకటేష్ హాజరయ్యారు కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నిర్మల్ లో ఎస్పీ కార్యాలయంలో జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు కరీంనగర్ కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు ఉత్తర తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు నిజామాబాద్ లో పాలనాధికారి నారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు కాంగ్రెస్ భాజపా పార్టీ నాయకులు సంబురాల్లో పాల్గొన్నారు మెదక్ కలెక్టరేట్ లో రాజ్యాంగ అమలు దినోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిపారు సంగారెడ్డి జిల్లాలో రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగరవేశారు